పుట్టినప్పుడు అమాయకంగానే పుట్టాం. మనకు భయం అంటే ఏంటో తెలియదు. కానీ తర్వాత ఈ సొసైటీ మనలో 100 భయాలు క్రియేట్ చేసింది. ప్రతి మతం మనల్ని భయంతోనే పెంచింది. ధైర్యం నూరు పోసిన మతం ఒక్కట్లేదు. దేవుణ్ణి చూసి భయపడడం నేర్పారు తప్ప ప్రేమించడం నేర్పల. దేవుడి దగ్గర అడుక్కోవడం నేర్పారు, కాళ్ళ మీద పడడం నేర్పారు, లెంపలు వేసుకోవడం నేర్పారు. రకరకాల భయాలు బుర్ర నిండా పెట్టారు. ఫెయిల్యూర్ వస్తుందేమోనో భయం, ప్రేమించరేమోనో భయం, దయ్యం వస్తుందేమోనో భయం, ఉన్నది పోతుందేమోనో భయం. పుట్టగానే గట్టిగా ఏడుస్తాం. ఆ మొదటి ఏడుపుతోనే ఊపిరి తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఒకరోజు ఆ ఊపిరి వదిలేస్తాం, పోతాం. అంటే బ్రీత్ ఇన్ ఈజ్ లైఫ్, బ్రీత్ అవుట్ ఈజ్ డెత్. ఊపిరి పీల్చుకున్న ప్రతిసారి మనం బతికి చావు అంచుదాకా వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎవ్రీ బ్రీత్ అవుట్కి మనం చావుని ముద్దు పెట్టుకొని వస్తున్నాం. చాలా కామెడీగా మనకున్న భయాల్లో అన్నిటికంటే పెద్దది చావు భయం. దాన్నే రోజుకి కొన్ని వేల సార్లు కోకో గేమ్లాగా వెళ్ళి టచ్ చేసి వస్తున్నాం. దాంతో పోలిస్తే మిగతా భయాలు మనకు లెక్క. భయాలు అందరిలో ఉంటాయి. భయంతో అక్కడే ఆగిపోతే పిరికితనం, అదే భయంతో ఒక్క అడుగు ముందుకేస్తే ధైర్యం, అంతే తేడా. భయం వల్ల కోపం వస్తుంది, కోపం వల్ల వైలెంట్ అవుతాం. కాబట్టి ఫియర్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయద్దు. మనలో ఉన్న భయాల్ని ఓవర్టేక్ చేయాలంటే రెండే రెండు సూత్రాలు. నెంబర్ 1, సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెన్స్ ఆఫ్ హ్యూమర్ డెవలప్ చేసుకోండి. మన ప్రతి భయాన్ని కామెడీ యాంగిల్లో చూడండి. మీ భయం మీద మీరే జోకులు వేసుకోండి. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ వరే పిచ్చర్న అక్కడ నవ్వుకోండి. అన్నీ పోయి రోడ్డు మీదకి వస్తే, ఏంట్రా బాలరాజు ఇలా అయిపోయావు, ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం అని మిమ్మల్ని మీరే నవ్వుతూ అడగండి. మన ఈగో పక్కన పెడితే ఏ ఫెయిల్యూరు మన డ్యామేజ్ చేయలేదు. నెంబర్ 2, ఎక్సర్సైజ్ చేయండి. మీ మజిల్స్ విజిల్స్ వేస్తే మీ నరాల ధైర్యంతో నిండిపోతాయి. ఏ భయాలు మిమ్మల్ని ఏమీ పీకలేవు. రోజుకి 100 సార్లు చావు ముండ చెంప మీద చిటికేస్తున్నాం, మనకి భయం ఏంటన్నా. ఒకరోజు ఎలాగో చేస్తాం. భయంతో రోజు చావడం ఎందుకురా, గుట్లే.